5 years వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఇప్పుడు మనం చిక్పేట్ దొన్నె బిర్యానీలో ఉన్నాం. చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ వచ్చేసి ఇది కొండాపూర్లో ఉంది. అండ్ ఇది ఒక అథెంటిక్ బిర్యానీ. అండ్ లోపల మీరు చూడొచ్చు ఒకసారి. సో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ ఈ బెంగళూరులో అక్కడ చాలా ఫేమస్. అండ్ చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ ఈ లోకల్ వీళ్ళు ఇది ఆల్రెడీ బెంగళూరులో ఎంత ఫేమస్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇక్కడ కొండపూర్లో పెట్టారు. సో ఇక్కడ వీళ్ళు నమ్మ ఇక్కడ వీళ్ళు ఇక్కడ వచ్చారు. సో వీళ్ళు ఏం టేస్ట్ చేయడం. సో బ్రదర్ సో టెల్ మీ లైక్ హౌ ఇస్ బిర్యానీ యాక్చువల్లీ సిక్ పెట్ట టోన్ బిర్యానీ. నేను యాక్చువల్గా బెంగళూరులో తిన్నాను. ఓకే చాలా బాగుంటుంది. ఓకే మటన్ యాక్చువల్గా ఫ్రై పీసెస్ వేస్తారు కదా. ఓకే ఓకే సాఫ్ట్గా స్పైసీగా బాగుంటుంది. ఓకే సో అక్కడ తిన్నారు కాబట్టి మీరు ఇక్కడ టేస్ట్ చేయడానికి వచ్చారు. నేను యాక్చువల్గా రాయదుర్గంలో ఉండేది. ఓకే మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇలా వచ్చాను. ఓకే సో చిక్పెట్ దొన్నె బిర్యానీ ఎలా అనిపించింది. హౌ ఫీల్ లైక్ అంటే నార్మల్గా ఎప్పుడు చికెన్ హైదరాబాద్ బిర్యానీ తింటుంటాం కదా. ఓకే సో డిఫరెంట్ టేస్ట్. ఓకే యూ టైం మీరు చెప్పండి. బాగుంటుంది. బాగుందా. బాగుంది. ఓకే సో మీకు ఏం నచ్చింది అంటే బిర్యానీ ఈ చిక్పెట్ దొన్నె బిర్యానీలో మటనా చికెనా. చికెనే నచ్చిందా. ఓకే దీనిలో స్పెషల్గా మీకు ఏమనిపించింది అంటే వేరే వాటికి దీనికి ఏమనిపించింది. హైదరాబాద్ బిర్యానీలో బాస్మతి వాడతారు కదా దీంట్లో చిట్టి ముత్యాలు రైస్ వాడతారు. ఎక్కువ మైల్డ్ స్పైసీ లేకుండా బాగుంటుంది. బాగుందా. ఓకే వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకి ఇక్కడ హౌ ఇస్ బిర్యానీ. ఫస్ట్ టైం అంట. సో ఇప్పుడు మనం అడిగిన ఉపయోగం ఉండదు. సో ఇక్కడ మనం వెళ్ళాం. సో మీరు టేస్ట్ చేశారా. ఇది ఫస్ట్ టైం అండి. మీరు మాత్రం సో అంటే తిన్నారు ఆల్రెడీ. సూపర్ సింక్ అండి. థ్యాంక్ యూ అండ్ చాలా బాగుంది అండి. వెరీ నైస్. సో ఎంజాయ్ ద బిర్యానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ మనకు మరో ఫస్ట్ అమ్మ బిర్యానీ తిన్నారా అమ్మా. లేదండి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే ఓకే వెరీ నైస్. సో ఇక్కడ మేడం కూడా ఉన్నారు. సో మేడం బిర్యానీ చాలా ఫేమస్ అని నా ఫ్రెండ్ చెప్పాను. టేస్ట్ చేద్దామని వచ్చాను. ఓకే సో ఫస్ట్ టైం యూఆర్ కమింగ్ హియర్ రైట్. Yes. దిస్ ఇస్ ద అట్మాస్ఫియర్ యాక్చువల్లీ అంతా చూడొచ్చు మీరు ఆంబియన్స్ అంతా కూడా. అండ్ చాలామంది ఏంటంటే లైక్ దే ఆర్ ప్రిఫరింగ్ చికెన్ దొన బిర్యానీ ఎందుకంటే లైక్ చాలా అథెంటిక్ బిర్యానీ ఉంది. సో దట్స్ మెయిన్ రీజన్ వై ఎవ్రీబడి ఇస్ ప్రిఫరింగ్ దిస్ బిర్యానీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ వన్ థింగ్ దే బిర్యానీస్లో వాట్ ఆఫ్ బిర్యానీస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అథెంటిక్ బిర్యానీస్కి ఎక్కువ వాళ్ళు లైక్ చేస్తారు. సో యూ కెన్ సీ ద క్రౌడ్ అండ్ ఎవ్రీథింగ్. బెంగళూరుకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సేమ్ చికెన్ దొన బిర్యానీ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ బస్ హియర్. యూ కెన్ సీ ఆల్ ద క్రౌడ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ బిర్యానీ. అండ్ హియర్ వి గాట్ వన్ మోర్ కస్టమర్. హాయ్ సార్ హౌ ఆర్ యూ. హాయ్ టెల్ మీ లైక్ యూ కేమ్ హియర్ ఫర్ చికెన్ దొన బిర్యానీ. అసలు దీని గురించి ఎలా తెలుసుకున్నారు మీరు అండ్ ఎలా వచ్చారు సార్. నాది ఇది ఫోర్త్ విజిట్. దిస్ ఇస్ యువర్ ఫోర్త్ విజిట్. ఓకే ఫైన్. అండ్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద డిషెస్ ఆప్షన్ ఓకే రెగ్యులర్ బిర్యానీల కంటే. ఓకే సర్ ఒక డిఫరెంట్ టేస్ట్. ఓకే సో దిస్ ఇస్ ద ఫోర్త్ టైం సర్ ఇస్ కమింగ్ హియర్ అండ్ హి లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. అండ్ ఎందుకు అంటే మీకు ఎందుకు బాగా లైక్ చేశారు సార్. చిన్నస్లీ పిచ్చేసి ఇక్కడ అండ్ చికెన్ చాలా బాగుంది. మటన్ అండ్ చికెన్ లాలీపాప్ బిర్యానీస్ చాలా బాగున్నాయి అని చెప్తారు సార్. రెగ్యులర్గా నేను బిర్యానీ. ఓకే సో ఇది డిఫరెంట్ టేస్ట్ చేస్తేనే దీనికి తెలుస్తుంది. ఓకే సో మన హైదరాబాదీలకి దమ్ బిర్యానీ అనేది ఎంత అలవాటు. సో ఇప్పుడు చికెన్ దొన్న బిర్యానీ అనేది సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అతిశయించలేదు. సో డూ విజిట్ కొండాపూర్ చికెన్ దొన్న బిర్యానీ. అండ్ డెఫినెట్గా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీస్ ఆఫ్ హియర్. డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ దిస్ బిర్యానీ.
10 rupees 10 rupees